హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో డేట్ పేస్ట్ అంటే ఖర్జూరంతో పేస్ట్ పెట్టొచ్చాక ఎన్ని మంత్స్ నుంచి పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎలా పెడితే బేబీస్కి డైజెషన్ అవుతుందని చాలామంది అడిగారు. సో ఈరోజు వీడియో అయితే అదేనండి. ఇక్కడ మిన్నుకు వచ్చేసి నేను 5 డేట్స్ తీసుకున్నాను, 5 ఖర్జూర తీసుకున్నాను, సరిపోతాయండి. సో ఈ ఖర్జూరను వచ్చేసి వాటర్తో 1 టైం అలా వాష్ చేసి సోక్ చేసి పెట్టేసుకున్నానండి. సో మ్యాక్సిమం ఇది నైట్ సోక్ చేసుకుంటే, అంటే నైటే నానబెట్టేసుకుంటే బాగుంటుంది. లేదంటే మార్నింగ్ డే టైంలో అయితే అట్లీస్ట్ 6 to 7 hours అవ్వాలి. సో అప్పుడే బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. నేనైతే నైట్ సోక్ చేసి పెట్టేసుకున్నానండి, ఎందుకంటే బేబీస్కి ఇస్తున్నాం కదా, పిల్లలకి ఇస్తున్నప్పుడు ఎంత ఎక్కువ సేపు నానితే అంత బాగుంటుంది. అందుకనేసి నేను నైట్ నానబెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, చక్కగా నానిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది 10 మంత్స్లోనే పెట్టాలండి, ఎందుకంటే తొందరగా డైజెషన్ అవ్వదు. సో చాలామంది ఏంటంటే డేట్స్ 6 మంత్స్ 7 మంత్స్ నుంచి పెట్టొచ్చాక అడుగుతున్నారు. అసలు నాకు తెలిసి అయితే పెట్టొద్దండి, అప్ టు 9 మంత్స్ వరకు అవసరం లేదు, 10 మంత్స్ నుంచి పెట్టేసేయచ్చు. అది కూడా ఓన్లీ 5 తీసుకోండి. 5కి ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఎంత క్వాంటిటీ ప్యూరీ వస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా హెల్దీ అండి డేట్స్ ప్యూరీ వచ్చేసి, చాలా హెల్దీ. అలాగే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే మనం పెట్టామనుకోండి, వాళ్ళ హైట్ బాగా ఎదుగుతారు, అలాగే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బ్రెయిన్ డెవలప్మెంట్, ఎక్స్పెషల్లీ బేబీస్ హైట్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను సీడ్స్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చాలా మెత్తగా చేసుకోండి ప్యూరీ. ఇందాక మనం నానబెట్టిన వాటర్ వేస్ట్ కాకుండా ఆ వాటర్ వేసుకోండి. గట్టిగా అస్సలు చేసుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే వాళ్ళకి డైజెషన్ అవుతుంది. ఇంక 10 మంత్స్లోనే పెట్టండి. వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి ఒక్కసారే పెట్టేసేయండి. అస్సలు ఎవ్రీడే అస్సలు పెట్టకూడదు డేట్స్. నాకు తెలిసి ఈవెన్ మనమే ఎవ్రీడే జస్ట్ 1 or 2 తింటాము, మనకే డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. ఇంకా చిన్నపిల్లలకైతే కష్టం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 10 మంత్స్ నుంచి ఇంకా 5 years 6 years ఈవెన్ మన ఏజ్ వరకు కూడా పిల్లలకి ఇలా పెట్టేసి ఇవ్వచ్చు. వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్టండి, ఫోర్స్గా అసలు ఎక్కువ పెట్టకూడదు. వేరే ఫుడ్ అంటే ఏమో కానీ డేట్స్ ప్యూరీ ఏంటంటే కొంచెం హెవీ ఫుడ్ కాబట్టి డైజెషన్ అవ్వదు కాబట్టి. సో మా పెద్దబాబుకి వచ్చేసి జస్ట్ 3-4 spoons అలా తిన్నాడు. అండ్ నెక్స్ట్ మిన్నుకు వచ్చేసి కొంచెం అంత క్వాంటిటీ తిన్నాడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బట్ బేబీస్కి నన్ను అడిగితే ఫ్రిడ్జ్ ఫుడ్ ఎక్కువ బాగోదు కదా. ఇన్స్టాంట్గా మీరు ఇంట్లో 2 మెంబర్స్ కిడ్స్ ఉన్నారంటే ఈ 5 డేట్స్తో చేసేయండి, సరిపోతుంది ఈ ప్యూరీ. వాళ్ళు ఎంత తినగలుగుతారో అంతే పెట్టండి, హెవీగా అవసరం లేదు. 10 మంత్స్ తర్వాతకి ఎప్పుడైనా పెట్టండి. నెక్స్ట్ 1 week or 10 days ఒకసారి పెట్టేయండి. సో ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకో. సో మా బాబుకి వచ్చేసి ఇప్పుడు 10 కంప్లీట్ అయ్యాయండి. ఇంకా 1 week or 10 days ఒకసారి ఇద్దామనుకుంటున్నాను. ఎక్కువ చక్కగా హైట్ ఇంప్రూవ్మెంట్ చాలా అవుతుందండి, వాళ్ళు ఎదుగుదల బాగా ఉంటుంది, చాలా బాగా తింటారు. స్వీట్గా ఉంటుంది కదా డేట్స్ ప్యూరీ, చాలా బాగా ఇష్టంగా తింటారు, నో ప్రాబ్లం. వాళ్ళు ఎంత తినగలుగుతారో అంతే పెట్టేసేయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ బేబీస్ కూడా చాలా బాగుంటుంది. 10th మంత్ నుంచే పెట్టండి. ఈ విధంగానే ప్యూరీ ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. గట్టిగా చేసుకుంటే వాళ్ళకి డైజెషన్ అస్సలు అవ్వదు. ఈ కన్సిస్టెన్సీ అయితేనే బాగుంటుంది. ఇంకా మనం ఆ వాటరే యూజ్ చేయండి, మిల్క్ అలాంటివి అస్సలు ఏం అవసరం లేదు. నానబెట్టిన వాటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.